పట్టుకుంటే
దైవనామానికి స్తోత్రములు. ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి వారందరికీ యేసయ్య మహిమలు కార్యక్రమానికి మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా, యేసయ్య మహిమలు అన్న కార్యక్రమం ద్వారా నీ విడుదలైనటువంటి టీవీ వేషకులందరికీ వాక్యం అందించుటకు నీ దీనదాసులుగా మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు. నీ బిడల ద్వారా పరిశుద్ధాత్ముడా నీవే మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామముని ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈనాటి దేవుని మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాంశాన్ని రాసుకుని ముందుకు వెళ్దాం. మన దేవుడు ఏమి ఎరిగిన వాడు అన్న అంశాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన దేవుడు ఏమి ఎరిగిన వాడు? మూలవాక్యముగా కీర్తనగ్రంథము 139:2-4 వరకు చూసుకుందాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు చేతులు ఎత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు అంటున్నాడు, ఏమి ఎరిగినటువంటి దేవుడు? నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య అనుగా, నువ్వు కూర్చుండుట, నువ్వు నడుచుట, నువ్వు పడుకుండుట, నీ తలంపులు నా తలంపులు సమస్తము కూడా ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వేమై ఉన్నావో, నేనేమై ఉన్నానో ఎరిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. నీకేం కావాలో, నీకే అవసరత ఉందో, నీకే అక్కరుందో సమస్య ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ మొదటి మాటగా చూసుకుంటే అక్కడ అంటున్నాడు, మన తలంపులు ఎరిగిన దేవుడు. నువ్వే తలంపులు కలిగి ఉన్నావు? చెడ్డ తలంపులు కలిగి ఉన్నావా, మంచి తలంపులు కలిగి ఉన్నావా? ఎరిగినటువంటి దేవుడు నీ ఆశని తీర్చే దేవుడు. నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు? నీకేం కావాలనుకుంటున్నావు? ప్రభుకి నచ్చినవి, యేసయ్యకి నచ్చినవి నువ్వు అని నువ్వు కోరుకున్నట్టయితే నీ ఆశని నా దేవుడు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకా కొంత ఆ వాక్యాన్ని చదువుకుందాం చూడండి. నా పడకను నా నడకను నువ్వు పరిశీలన చేసి ఉంటాం. మనం నడవటం, మనం పడుకుంటాం, మనం కూర్చుంటాం సమస్య పెరిగిన దేవుడు. దావీదు తన గ్రంథంలో రాస్తూ 1 దావీదు కీర్తనలు అంటాడు, ఇదిగో అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండకయు యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు జానించేవాడు ధన్యుడు అంటాడు. నువ్వు చెడ్డవారి దగ్గర కూర్చుంటున్నావా, మంచివారి దగ్గర కూర్చుంటున్నావా, నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, నువ్వు ఎవరితో స్నేహాలు చేస్తున్నావు? దేవుని బిడ్డవైన నీవు, దేవునితో రక్షింపబడిన నీవు, పరిశుద్ధుడైన దేవుని యొక్క సంఘమైనటువంటి నీవు, రాజులైన యాజక సమూహములు సభ్యుడైనటువంటి నీవు, సభ్యురాలైనటువంటి నువ్వు ఎక్కడున్నావు? ఎవరితో నీ సాంగత్యం? వ్యభిచారులతోనా, దొంగలతోనా, మోసం చేసే వాళ్ళతోనా, దేవుడి వ్యతిరేకంగా నడిచిన వారితోనా, వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన వారితో నువ్వు ఒకవేళ నడుస్తున్నావా, కూర్చుంటున్నావా? ఈ మాటలు వింటూ నువ్వు ఒకసారి ఆలోచించాయి. ఎందుకంటే సమస్తం ఎరిగిన దేవుడు. నువ్వు చెడ్డవారితో స్నేహం చేస్తా, ఇదిగో దుష్టులతో స్నేహం చేస్తా, అపహాసకులు పరాచకాలు ఆడతా, లేదా గేలి చేసేవారితో, లేదా ఎర్రివారితో, ఎకిలివారితో నువ్వు ఉంటా, దేవుడు నా జీవితంలో కార్యాలు చేయట్లా. నేను ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన ఆలకిస్తం లేదు నువ్వు ఒకవేళ అనుకుంటుంటైతే, నువ్వు ఇలాగ నువ్వు ఉంటే దేవుడు నీ నా ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన చక్కటి మార్గాలు మనకు బోధించాడు, చక్కటి స్థలాల్లో దేవుడు మనకి ఉండమని చెప్పాడు. చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటాడు. అలాగే నీ ఇంట్లో ఒక గదిని, ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుని ఇంట్లో నుండి ప్రార్థన చేస్తాను. నువ్వు పని చేస్తున్నావా, చదువుకుంటున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారంలో ఉన్నావా, ఏదైనా చేతి పనులు చేస్తున్నావా,
నీ పని నువ్వు చేసుకుని తదుపరి నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, దేవుని సన్నిధిలో నడవాలి, దేవుడు మహిమ తెచ్చేవాడిగా మహిమ తెచ్చేదానిగా నడవాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడి కొరకు ఈ లోకంలో మంచి పనులు చేయాలి. ఎందుకంటే ఆయన మనం ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఎందుకంటే మనం వెళ్తుంటే ఆయన బిడ్డలైన మనం మనకంటే ముందు ఆయన దూతలను పంపుతానని ఆయన వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రమాదం రాకుండా, కష్టం రాకుండా, ఇరుకు రాకుండా, ఇబ్బంది రాకుండా, వ్యాధి రాకుండా, బాధ రాకుండా, నష్టం రాకుండా దేవుడు మనం వెళ్తుంటే మనకంటే ముందు ఆయన వచ్చే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు. కనుక నీ నడక ఎలా ఉందో, నీ పడక ఎలా ఉందో, నీ తలంపులు ఎలా ఉన్నాయో ఈ మాటలు వింటున్న నీవు దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఒకసారి ఆలోచించేయి. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని, నువ్వు నడుస్తున్న నడక, నీ చెడ్డ తలంపులు దేవుడికి తెలవదనుకోవద్దు. నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ ఇంట్లో ఉన్న పెద్దవారికి తెలియదు, ఒకవేళ నీ దైవ సేవకుడు తెలవపోవచ్చు. కానీ సర్వమెలిగినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. అందుకని ఆయనకి వాక్యంలో చక్కటి పేరు ఉంది, ఇశ్రాయేల్ కాపాడువాడు, కొనకడు, నిద్రపోవాడు, ఆయన పడుకోడు. దేవుడు అలసిపోయేవాడు కాదు, దేవుడు ఆకలి కులినవాడు కాదు, దేవుడు అనారోగ్యవంతుడు వాడు కాదు, దేవుడు ఆరోగ్యవంతుడైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన అలసిపోయాడు కాదు. మనమన్న పనిచేసి ప్రార్థన చేసి లేదా చదువుకుని ఉద్యోగాలు చేసి వ్యాపారాలు అలసిపోయి పడుకుంటాం. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షణ కవచంగా ఉండి కాపాడుతున్న కాపరి అయిన దేవుడు. ఆయన నిద్రపోయినటువంటి దేవుడు. నువ్వు ఎవరి కనులన్నా ముయ్యొచ్చేమో కానీ దేవుడి కను నువ్వు ముయ్యలేవు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు ఏ మార్గాల్లో ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ తలంపులు ఎట్టా ఉండే దేవుడు ఎరుగుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. కనుక భయం కలిగి భక్తి కలిగి బతకటానికి ప్రయత్నం చేయి. నా ఇష్టరాజ్యం నేను బతుకుతాను అంటానికి వీల్లేదు. ఎందుకంటే విలువైనటువంటి రక్తాన్ని దేవుడు కార్చి నిన్ను నన్ను సిలువలో ప్రాణం పెట్టి ఆయన కొన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకో మాటను చూసుకుందాం చూడండి, నాలుగో వచ్చిన ఒకసారి చూడను. యెహోవా మాటలు నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మూడో మాటకు అంటున్నాడు, మన మాటలు ఎరిగిన వాడంట. అందుకనే క్రైస్తవులైన మనము, యేసు ప్రభుని అంగీకరించిన మనము, యేసులో నడుస్తున్న మనము, రక్షణ పొందిన మనము, బాప్తీసం పొందిన మనము, యేసు సాక్షిగా జీవిస్తున్నటువంటి మనము, చర్చికి వెళ్తున్నామని చెప్పుకునే మనము ఎలా ఉండాలి అంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి. నాలుక సొలొమోను అంటాడు సామెతల్లో, ప్రపంచ చక్రానికే అది తగలబెడద్దు అంట. నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి, మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చక్కటి మాటలు మాట్లాడాలి. మన మాటలు ఎలా ఉండాలి అంటే మన మాటలు లోకానికి ఉప్పు అయి ఉండాలి. ఉప్పు ఎక్కువైతే దాని సారము బయట పారవేస్తారు అంట. మన మాటలు చక్కటి మాటలు, యేసయ్య బిడ్డలైన మనము చక్కటి మాటలు మనం మాట్లాడాలి. ఎందుకంటే మన మాటలు దేవుడు వింటున్నాడు. చాలామంది విస్తారంగా మాట్లాడు, ఎవరు వింటున్నారు నా మాటలు అనుకుంటారు. నీ నా మాటల వల్ల, నీ నా నడక వల్ల, నీ నా తలంపుల వల్ల దేవుడు నామానికి అవమానం వస్తుందేమో అని చెప్పి ఒక్కసారి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలాంటి వాళ్ళని వల్లే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది అన్నారు. ఎవరో మాట్లాడినట్టు మనం మాట్లాడటానికి దేవుడు మనకు అధికారము ఇవ్వలా. ప్రతి మాటకి దేవుడి దగ్గర మరి అక్కడ లెక్క ఉందండి. ఆ లెక్క ప్రకారం మనం చేయవలసిన వారే ఉండాం. మూడో మాటగా ఆయన మన మాటలు ఎరిగినవాడు. చూడండి నాలుగో మాటకు చూద్దాం ఒకసారి. 139లో లేచుట చూచి నా నడకను చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు నువ్వు చేసే కార్యాలు, మనం చేసే కార్యాలు దేవుడు ఎరిగినవాడంట. దేవుని కొరకు ఏ కార్యాలు చేస్తున్నావు? ఈ లోకంలో చెడ్డ కార్యాలు చేస్తున్నావు, మంచి కార్యాలు చేస్తున్నావు? నువ్వు నడవటం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ప్రభు సన్నిధికి వస్తున్నావా,
ప్రభు సాక్షిగా జీవిస్తున్నావా? ఈ రోజుల్లో చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కువగా ఏమండి, చిన్నవారు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు చెప్తున్న మాట ఏంటంటే, మాకు మోకాలు నొప్పులండి, కాలు నొప్పులండి అండి. ఎందుకు మోకాలు నొప్పులు కాలు నొప్పులు వస్తున్నాయంటే, నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేయట్లా, మోకాలు వేసి ప్రార్థన చేయట్లా. దైవజనులైన సంఘంలో మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. సంఘంలో వాళ్ళు దైవజనులు చెప్పినా కుర్చీలోంచి లేగరు, కుర్చీలోనే కూర్చుంటున్నారు. పైకి లేచికైనా కనీసం ప్రార్థన చేయమంటే మోకాల ప్రార్థన చేసినటువంటి విశ్వాసులు చాలామంది ఈ రోజుల్లో తక్కువగా ఉన్నారు. నువ్వు మోకాలు ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో నీకే బలహీనత కూడా ఉండదు, దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే కొన్ని తినకూడని ఉంటాయి, ఆ నోటి ద్వారా కొన్ని తిని నువ్వు బలహీనతలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు శ్రేష్టమైన మంచి దేవుడు మనకిచ్చాడు తినుట కొరకు. పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవుడైన వాడు ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది తాగాలి, ఏది తాకకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ధరించాలి, ఏది ధరించకూడదు, అన్నీ రాసి ఉందండి బైబిల్ గ్రంథం. కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలవక చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు నేను చేసే కార్యాలు దేవుడికి తెలుసు. భక్తులు అంటాడు చాట, ధర్మకార్యాలు చేశాడండి, ధర్మకార్యాలు చేశాడు కొరినేయులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అనేకమైనటువంటి కార్యాలు, చక్కటి కార్యాలు మనం ఈ లోకంలో చేయాలి. చక్కటి సలాలకు మనం నడవాలి. పాప శాప సలమంలోనికి, ఆ పాప శాప ఆ యొక్క ప్రదేశంలోనికి మనం నడవకూడదు. వ్యర్థమైన ఏది కూడా మన చేతితో మనం పట్టుకోకూడదు. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యము దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, నాలుగో మాటకు చూద్దాం. మన దేవుడు ఏమెరిగిన వాడు? నిగమా కాండము 3:7 చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్నా, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను నిశ్చయముగా చూచిచిని. సాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. నిర్మాకాండ 3:7 అంటున్నాడు, ఇదిగో నా ప్రజలు ఐగుప్తులో పడుతున్న బాధను నేను ఎరిగిన వాడిని. ఇక్కడ అన్న నాలుగో మాటగా, మన బాధను దుఃఖమును ఆయన ఎరిగినవాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. 430 ఐగుప్తులో ఆ యొక్క ఇస్రాయేల్ పడుతున్నటువంటి శ్రమని, కన్నీరుపు, నిట్టూర్పులని, ఆ ఘోరమైనటువంటి ఎట్టి చాకిరిని చూచిన వాడు, ఎరిగిన వాడు ఎవరు కూడా లేరు. ఇదిగో దేవుడు అంటాడు, నీ బాధను నీ దుఃఖాన్ని నేను చూశాను. ఇదిగో నీ కొరకే పాలు తేనెలు ప్రవర్తించే వాగ్దాన దేశము మీ కొరకు నేను సిద్ధపరిచాను అన్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. నీ బాధ ఏంటో ఆయన తెలుసు, నీ దుఃఖం ఏంటో ఆయన తెలుసు, నువ్వు కన్నీరు కారుస్తున్నావా ఆయన తెలుసు, నువ్వు ప్రార్థిస్తున్నావా ఆయన విన్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ఏదన్న బాధలో ఉన్నావా, అప్పన్న బాధలోనూ ఉన్నావా, బిడలు లేనటువంటి బాధలోనూ ఉన్నావా, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా, నీ కన్నీటిని వ్యర్థం చేసేవాడు నా దేవుడు కాదండి, దేవుడికి మహిమ కలుగునుగాక. నీ కన్నీటిని ఆయన బుడ్డిలో దాచిన దేవుడు, నీ బాధని నీ దుఃఖమును నీ కన్నీటిని నాచ్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. నువ్వే బాధలో ఉన్నావు, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మరపెడితే ఆయన నీ బాధను ఎరిగిన వాడు. ఈ లోకంలో ఎవరు నీ బాధని, నీ కష్టాన్ని, నీ కన్నీటిని తొడవలేరు, ఎవరు నీ బాధను తీర్చలేరు. ధనము నీ బాధను తీర్చదు, ధనము నీ వ్యాధిని తీర్చదు, నీ ఎంత ధనం ఉన్నా నీకు వచ్చిన రోగాన్ని బాగు చేయలేవు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కోటీశ్వరులంటి రాజులు ఉన్నారు, ధనము కలిగిన వారు. వాళ్ళు ధనము వారికి బాధలు అక్కడికి రాలా. ఆపత్కాలంలో ధనం అక్కడికి రాదు, అక్కడికి వచ్చి మనల్ని కాపాడేవాడు ఎవడు? నజరేయుడైనా యేసు అక్కడే, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మిన దేవుడు ఒక్కడే, నీ నా శ్రమలు ఎరిగిన దేవుడు ఒక్కడే, మన బాధను ఎరిగిన దేవుడు ఒక్కడే, మన కష్టమును ఎరిగిన దేవుడు ఆయనే. ఆయనే సమస్తము బాధల నుండి నిన్ను నన్ను దుఃఖము నుండి విడుదల కలిగించగలిగిన దేవుడు. మీరు పాత నిబంధన అంతా చూసుకుంటే ఇస్రాయేలు నిట్టూర్పుల కన్నీటిని ఆయన తుడిచి ఆ యొక్క ఐగుప్తు నుంచి విడుదల కలిగించి అక్కడి నుంచి విడిపించి తీసుకుని వచ్చి ఆ పాలు తేనెలు ప్రవర్తించే కానాను దేశంలో ప్రవర్తించి, ఇదిగో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని కాచి కాపాడి ఆకాశము నుండి మన్నాను కురిపించి కురిమేనుల ద్వారా వారికి ఆహారం ఇచ్చి
ఆ ప్రాంతంలో ఎటువంటి భయంకరమైన విషపురుగులు ఉన్నప్పటికీ, విషసర్పాలు ఉన్నప్పటికీ దేవుడు వారిని కాచి కాపాడుతూ వారి ఎవ్వరికి ప్రాణ నష్టం లేకుండా కాపాడి సజీవమైనటువంటి వాగ్దాన భూమిలో చేర్చినటువంటి దేవుడు, దేవుడి మహిమ కలుగునుగాక. నీ బాధ ఆయన తెలుసు, నీ కష్టమాయని తెలుసు, నీ దుఃఖమైనా ఎరిగిన దేవుడు. మరలా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూడండి, మత్తయి సువార్త 6:32 చూసుకుందాం. ఇవన్నీ మీకు కావాలని, మీ పరలోకపు తండ్రి మీకు ఆయనకు తెలియను, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ ఇక్కడ అన్నాడు, మన అవసరతలో ఆయన ఎరిగిన దేవుడు, దేవుడి మహిమ కలుగునుగాక. నీకే అవసరత ఉంది? ఇల్లు లేదా? స్థలం లేదా? నీకేం కావాలి? ఆహారం కావాలా? వస్త్రం కావాలా? ఆరోగ్యం కావాలా? శక్తి కావాలా? బలము కావాలా? ఏం కావాలి నీకు? లేకపోతే ఆ సైకిల్ కావాలా? బైక్ కావాలా? కారు కావాలా? నీకేం కావాలో సర్వము ఇచ్చిన దేవుడు, దేవుడు నా మన మహిమ కలుగునుగాక. ఆయన సర్వము ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఇదిగో దైవజనులు అయినటువంటి కేఏ పాల్ గారు చెప్తున్నాడు, అయ్య గారు దైవజనులు చెప్తున్నారు, మంచి సేవను చేశారు, అనేక దేశంలో దేవుడు ఆయన్ని వాడుకున్నారు. ఆయన చెప్తున్నాడు, నాకేటి మరి స్థితిలో లేనట్టు నన్ను దేవుడు అమెరికా అధ్యక్షుడు తిరిగినటువంటి ఆ గొప్ప విమానాల్లో తిరిగే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతోమంది ఎదవరాలు, ఎంతోమంది అనాథ బిడ్డలకు కొన్ని వందల వేల కోట్లు తీసుకొచ్చి ఆయన ఖర్చు పెట్టి పేద ప్రజలకి సహాయం చేసినటువంటి వాడు. ఆయనకన్నా అదే ఉంచుకోలేదని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. సామాన్యమైనటువంటి కేఏ పాల్ గారికి యేసుప్రభు వారు నమ్ముకోగానే దేశ విదేశాల్లో అమెరికాలోని గొప్ప విమానముల్లో ఆయన తిరిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఆయన ఉంచాడు. నీకు ఏది కావాలి? ఏది కావాలో నీ అవస్థతలన్నీ దేవుడు ఎరిగిన దేవుడు. ఈరోజు ఆహారం లేక బాధపడుతున్నావా? వస్త్రం లేక బాధపడుతున్నావా? ఇల్లు లేక బాధపడుతున్నావా? లేదా మందిరం లేక బాధపడుతున్నావా? స్థలం లేక బాధపడుతున్నావా? మైక్ ఏదో దైవజనులకైనా ఎవరికైనా ఏ అవసరత ఉన్నా నిర్దయవాంచులైనా తీర్చే దేవుడై ఉన్నాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. నీ అవస్థతలైనా ఎరిగే దేవుడై ఉన్నాడు. నువ్వు చదువుకుని మంచి డాక్టర్ చేయాలా? ఇంజనీర్ చేయాలా? లేకపోతే దేశ విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలా? నీ అవస్థత ఏదైనా నా దేవుడి దగ్గర కొంచెం మొరపెడితే ఆయన అన్నాడు, నీ పరలోకపు తండ్రికి ఈ సంగతులన్నీ తెలుసు. అందుకనే వాక్యములు అంటాడు, ముందు నా నీతిని నా రాజ్యాన్ని మీరు ఎతకండి, మీకు ఏది ఇష్టమో అది నేను మీకు ఇస్తానన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూసుకుందాం చూడండి, ఆది కాండము 18:17-19 కొన్ని మాటలు చూసుకుందాం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యములు అబ్రహామునకు దాచదన, అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనముగా, అబ్రహాము నిత్యము బలము గల గొప్ప జనముగా, అతము మూలముగా భూమిలోని సమస్తము జనములను ఆశీర్వదింపబడును. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అన్నాడు దేవుని బిడ్డ, ఇదిగో 7వ మాటగా ఇక్కడ అన్నాడు, మన భక్తి జీవితం ఆయన ఎరిగిన దేవుడు అంట. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏంటండి మన భక్తి జీవితం? అబ్రహాము భక్తి కలిగి ఉన్నాడు. అబ్రహాము పిలవంగానే తన స్వదేశమును స్వజనులను తన కలిగిన సమస్తమును విడిచిపెట్టి వచ్చేసాడు, దేవుడు మాట విన్నాడు. అందుకని అన్నాడు, అబ్రహామా నీ ద్వారా అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ భక్తి కలిగి ఉన్నావు? నీ భక్తి జీవితం కూడా ఆయన ఎరిగిన దేవుడు. మన దేవుడు ఇంకేం ఎరుగుతాడు అంటే ఇక్కడ 7వ మాటలో అంటున్నాడు, అబ్రహాము యొక్క భక్తి జీవితం ఆయన ఎరిగిన దేవుడు. భక్తి చేస్తున్నావా? ఎలా చేస్తున్నావు? భయం ఉన్న భక్త, భయం లేని భక్త. చాలామందికి భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. కానీ రెండు కలిసి ఉండాలి. నువ్వు రెండు కలిసి భక్తి భయం కలిగి ఆయన ఆరాధిస్తే నీ జీవితంలో నీకు కొదువు ఏమి కూడా లేదు. ఒకవేళ కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఇరుకులు రావచ్చు, శ్రమలు రావచ్చు, వేదలు రావచ్చు, ఆటంకాలు అడ్డుబండలు రావచ్చు. మేము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం, మీరు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నట్టు. మన పరిస్థితులన్నీ తారుమారు చేసి మనల్ని తలగా ఈ లోకంలో నిలబెట్టగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైనా అది యేసుకే సాధ్యం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట తీసుకుందాం, 8వ మాట చూడండి, కీర్తన 103:14 ధ్యానించుకుందాం. మనము నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే
ఉన్నది. చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎందో మాటకు చెప్తున్నాడు, మనము నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. నిర్మాణకుడు ఆయనండి, మన నిర్మించిన వాడు ఆయన, మన తల్లి గర్భములో పిండముగా నిర్మించిన వాడు ఆయనే కనుక ఆయనకి తెలవదు అన్నది ఏది లేదు. అదేందా, నీ కాలు బలహీనత ఉందా, చేయికి బలహీనత ఉందా, తలకు బలహీనత ఉందా, కన్నుక, గుండెక, కిడ్నీక, ఏ బలహీనత నీకుంది? అడికాలు మొదలు నరి నెత్తి వరకు నిన్ను నిర్మించిన వాడు మన దేవుడే. ఏసే మన నిర్మించిన దేవుడు కనుక నీకు ఏ అవసరత ఉందో, నీ శరీరం ఏ బలహీనత ఉందో ఆయనకి తెలుసు. నువ్వు భయపడవలసిన అవసరత లేదు. అందుకనే దావీదు అన్నాడు, అయ్యా నువ్వు నిర్మించినటువంటి విధానం చూస్తే నాకు వెన్నులో వణుకు పుట్టింది అన్నాడు. మన నిర్మించిన వాడు ఎవరండి? భర్త కాదండి, భార్య కాదండి, బిడ్డలు కాదండి, తల్లిదండ్రులు కాదండి, ప్రియుడు కాదండి, ప్రియురాలు కాదండి, స్నేహితులు సహితురాలు కాదండి. డబ్బు వెండి బంగారములు ఉన్నటువంటి ఆ యొక్క ఆ పొలాలు స్థలాలు విల్లాలు అపార్ట్మెంట్లు కాదు మనల్ని నిర్మించింది. గర్వం అంతకంటే కాదు. మన నిర్మించిన వాడు ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా. దేవుడు మహిమ కలుగును గాక. మనల్ని ఆయన నిర్మించాడు కనుక మనం ఏమై ఉన్నామో సమస్తము ఎరిగిన దేవుడు. ఇదిగో టీవీ రిపేర్ వస్తే టీవీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, ఏసీ రిపేర్ వస్తే ఏసీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, ఇదిగో మోటార్ రిపేర్ వస్తే మోటార్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, ఇదిగో కారు రిపేర్ వస్తే కారు మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. మన శరీరంలో ఎటువంటి రిపేర్ వచ్చినా, బలహీనత వచ్చినా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా దాన్ని బాగు చేసేవాడు ఎవరు లేరు. ఎందుకంటే దాన్ని వాడు నిర్మించలేదు కనుక. దాన్ని నిర్మించిన వాడు ఎవరో అంటే ఇక్కడ అంటున్నాడు దావీదు కీర్తన 103:14 అంటున్నాడు, నిన్ను నిర్మించినటువంటి వాడను నేనే, దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఆ నిర్మించిన దేవుడు ఉన్నాడని చెప్పి ఆ నిర్మాణకుడు మనం చేస్తున్నాయని చూస్తున్నాడని, ఆయన ఎరిగిన దేవుడని భయపడి భక్తి కలిగి ఆయనలో జీవించి ఫలించి అభివృద్ధి చెందాలని మనసారా దైవజనుడిగా కోరుకుంటూ, నీకు దేవుడిని నువ్వు అంగీకరించకపోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, యేసును అంగీకరించు నీ నిజరక్షకుడిగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ దైవజనుల ద్వారా రక్షణ పొంది యేసు సాక్షిగా నువ్వు బ్రతికి అనేక మందిని యేసు వైపు నువ్వు తిప్పాలని ఆకర్షిస్తూ దేవుడి మాటలు మీ హృదయంలో నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇదిగో తండ్రి, మన దేవుడు ఏమి ఎరిగిన వాడు అన్న అంశం ద్వారా వాక్యం విన్న నీ బిడ్డలను దీవించండి. వాక్యానుసారంగా నీ బిడ్డలో జీవించుటకు భయం కలిగి భక్తి కలిగి జీవించు సహాయం చేయండి. వివాహ దినాలు తండ్రి, ఆ యొక్క జన్మదినాలు జరుపుకునే బిడ్డలకు, అలాగే పదవీ విరమణ కార్యక్రమం జరుపుకునే దినాలను నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు. ఈ పరిచర్య సహకరిస్తున్న బిడ్డలను దీవించు. మహిమా ఘనత మీరు పొందమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకత్యగు పరిశుద్ధాత్మ దేవుని అని ఉన్న సావాసము సమాధానం వాక్యమైనటువంటి బిడలకును, లోకంలో సకల పరిశుద్ధులకును, ఇదిగో ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలండి.